కాలేజ్ పోరగానికి బైక్ ఇస్తే వాడు బైక్ వదులుతాడు, ఆడు గీడికి వెయ్యారంటే ఈ గల్లీ ఆ గల్లీ ఆ గల్లీ. ఈ వచ్చిన వాళ్ళు పాస్టర్కి మైక్ ఇస్తే గంట చెప్తాడు వదలడు, 2 గంటలు చెప్తాడు వదలడు. వచ్చిన వాళ్ళు మడగల చేపల్లాగా మసులుతారు, ఒక అమలు వేస్తుందో ఒక అమ్మ కూర్చుంటుంది, పొయ్యి కట్టలు పెట్టి ఈ కాలు ఇటు పడుతుంది ఈ కాలు ఇటు పడుతుంది, ముంగట మన పట్టుకుని అంటాడు. అయినా అయినా వదలడు, నేను అంత చేపి ఇసికించా, మీకు ఒక 8 చరణాలు బాడ వదిలేస్తా, తక్కువ ఉంటే నాకు టైం ఎక్కువైతే 4 చరణాలు బాడు ముగించడానికి ప్రయత్నం చేస్తాం. నాకు 8 గంటలకు ఇచ్చారు, నేను 10 గంటల దాకా పాడడానికి ప్రయత్నం చేస్తాను, నేను తర్వాత నా వంతు నేను చేసుకొని పోతాను. మరి నా వంతు నేను చేయాలి కదా, మరి నేను వేరే జాగాలో పోతే 10వ పరకో సంపాదించుకుని పరలోకంలో, పరలోకంలో 10వ పరకో సంపాదించుకుంటు, మరి ఇక్కడ వచ్చినా కాబట్టి నా వంతు నేను చేయాలా వద్దా, చేయాలా వద్దా, మీకు వచ్చిన పాటే పాడండి. చుట్టుముట్టు చుట్టుముట్టు చాలామంది చుట్టుముట్టు వేరే పబ్లిక్ వింటుండ్రు, సువార్తకు సంబంధించిన పాట మీకు తెలిసి తెలిసిన పాట పాడండి. ఇవాళ ఇంట్లో ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదు. ఈ పాట అర్థం ఏంటంటే, నువ్వు చనిపోక మునిపే బ్రతికున్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకొని చచ్చిపోతే నీ జీవితానికి ఒక అర్థం ఉంది అని అర్థం తెలిపే సువార్త పాట. ఈ సభలు ఎందుకు, కొంతమంది రక్షింపబడాలని కదా, కొంతమంది రక్షింపబడాలని, కొంతమంది ఆత్మీయంగా బలపరచబడాలని, కొంతమంది పురికొల్పబడాలని ఈ కూడికలు. ఇవాళ ఇంట్లో రేపు మంట్లా, ఇవాళ ఇంట్లో రేపు మంట్లా, ఏది నీది కాదే ఏసయ్య నీకు తడే, చప్పట్లు కొట్టా ఉంటే చేస్తుంటే వచ్చిన పాట. ఇవాళ ఇంట్లో రేపు మంట్లా, ఇవాళ ఇంట్లో రేపు మంట్లా, ఏది నీది కాదే ఏసయ్య నీకు తడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తడే. నువ్వు తొడిగే సెప్పులకు గ్యారంటుంది, చేతుల పెన్నుకు గ్యారంటుంది, నువ్వు తొడిగే సెప్పులకు గ్యారంటుంది, చేతుల పెన్నుకు గ్యారంటుంది, ముందు సూరికి గ్యారంటుంది, నీ గుండెకు గ్యారంటీ లేదే, ముందు సూరికి గ్యారంటుంది, గుండెకు గ్యారంటీ లేదే. అన్న కూర్చోనా, నేను ఎమ్మెల్యేని కానీ వెళ్తుంది కానీ సినిమాటర్ నేను కానీ, గుడ్డు సూది గ్యారంటీ కానీ మనిషి గుండెకు గ్యారంటీ ఉందా? మీరు మాట్లాడాలి బట్టల షాప్ల బొమ్మల్లాగా బెల్ల ముద్దల్లాగా అల్లే అస్తమగదండి. మా హైదరాబాద్లో అయితే మంచి చెప్పు కొనుక్కుంటే చెప్పుల షాప్ కూడా 6 నెలలు గ్యారంటీ ఇస్తాడు, 200 రూపాయలు పెట్టి 300 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇవ్వడము, 1500 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కుంటే 6 నెలలు గ్యారంటీ ఇస్తాడు, తెగిపోతే కుట్టని ఇస్తాడు, మళ్ళీ కొత్తదన్నా ఇస్తాడు, ఇంట్లో చెప్పు మంచి చెప్పులు కొనుక్కుంటే 6 నెలలు గ్యారంటీ ఇస్తాడు, ఇంట్లో ఫ్యాన్ కొనుక్కుంటే 3 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటే 10 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. ఒక్క మాటతో చెప్పాలంటే మనం కట్టుకున్న గోడలకు కూడా గ్యారంటీ ఇస్తాడు సిమెంట్రీ ఫ్యాక్టరీ వాడు, 100 సంవత్సరాలు నీ గోడకి ఏం కాదు, ఎలకల పక్కన పెట్టే శివల పక్క పెట్టే పంది కుక్కలు అదే రావు, నువ్వు కట్టుకున్న గోడలకు కూడా గ్యారంటీ ఉంది, బట్టలు కుట్టుకునే గుండెసూది గ్యారంటీ ఉంది, కానీ మనిషి గుండెకు గ్యారంటీ ఉందా చెప్పండి? అమ్మ ఉందా లేదా? మళ్ళీ లేనిదిడికి ఎందుకు వచ్చిన తల్లి, మంచి కార్తీక దీపం పెట్టుకొని కాలు దాపుకొని ఇంకా చూసుకుంటుండ. కొంచెం తక్కువ చేయను బేస్ పెట్టు, వాయిస్ పగిలిపోతుంది. లోకస్తుల గుండెకు గ్యారంటీ లేదు, నీ గుండెకు గ్యారంటీ లేదు, నువ్వు ఆదివారం ఆదివారం చర్చికి వస్తున్నావు, బొట్టు తీసేసినావు, గాజులు తీసేసినావు, శుక్రవారం శుక్రవారం ఉపాసం ఉంటున్నావు, ఉంటలేవా? మాట్లాడే ఆదివారం ఆదివారం గుడికి వస్తలేవా? మరి లోకస్తులు ఇచ్చలు విడిగా తిరుగుతుండ్రు, తాగుతుండ్రు, తింటుండ్రు, మాటకు మాట దెబ్బకు దెబ్బకు, ఆడింది ఆట ఆడిందే. మరి వాళ్ళు దస్తారు, వాళ్ళ గుండెకు గ్యారంటీ లేదు, నువ్వు దస్తావు నీ గుండెకు గ్యారంటీ లేదు, వాళ్ళకు నీకు తేడేంది, కానీ అందరి గుండెకు గ్యారంటీ లేదు, కానీ యేసు ప్రభు రక్తంతో కడుక్కున్న వాళ్ళ గుండెకు గ్యారంటీ ఉంది, ఉందా లేదా? మన గుండెకు గ్యారంటీ ఉందా? ఉంది.
అందరి కంటే కాదు నలుగురు నాది అని కులం తో కొంతమంది ఉంటారు పండ క్రైస్తవులు నామకార్థులు పారం కోడి మునట్టు ముంగుతారు పారం నామకార్థుల గుండెకు గ్యారంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు పండగ క్రైస్తవులు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఇంటి శుద్ధి వంటి శుద్ధి పంటి శుద్ధి ఇల్లు కడుక్కుంటారు వాళ్ళు కడుక్కుంటారు వంటలు ఉత్తుకుంటారు వగవంత తగ్గుతారు చీతిరిగడ్డతోటి ఊజంతా దొరుకుతారు చింతపండేసి రతండి విందరను అన్నీ నవ్వుతారు ఇల్లు శుద్ధి వాళ్ళు శుద్ధి కానీ హృదయం శుద్ధి మాట్లాడరే ఉంటుందా అసంట లేకుంటే గ్యారంటీ ఉందా లేదండి. ఎవరైతే యేసుప్రభు రక్తంతో కడుక్కుంటారో వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకుంటారో వాళ్ళ గుండెకు గ్యారంటీ ఉందా లేదా? ఉంది. మన గుండెకు గ్యారంటీ రక్షణ పొందుకున్న వాళ్ళ గుండెకు గ్యారంటీ ఉంది. రక్షణ పొందుకొని కూడా వాళ్ళ సాక్ష్యం బాగలేకపోతే వాళ్ళ గుండెకు గ్యారంటీ? ఈ పాట మొత్తం అయిపోయే వరకు నీ గుండెకు గ్యారంటీ ఉందా? నీకు రక్షణ ఉందా? ఇంటికి ఒక మందికి పుట్టుకోమంటే ఇంటి దాకా వెళ్తున్నా గ్యారంటీ ఉందా? మాట్లాడరే. ఇప్పుడు ఇంటి దాకా వెళ్తున్నా గ్యారంటీ ఉందా? తట్టు తరిగి బోర్డర్ పడితే పుట్టుకోమంటుంది. మొన్నకు ఎమ్మెల్యే చచ్చిపోయాడు అని పేరేం పేరు గౌతమ్ రెడ్డి. ఆయన ఎట్లుండు ఎట్లుండు గట్టిగా ఎట్లా ఈసారి కన్నా బాగుంటాడు. ఎట్లా రోజు జిమ్ చేసేదంట ఏ రోగము మాట్లాడరే ఏ రోగము అనుకుందా? నువ్వు అనుకోకు రేపు మనది కానీ రేపు మనది కానీ ఈ మీటింగ్ అయిపోగానే నేను హైదరాబాద్ వెళ్ళాలి. నేను బస్సు ఎక్కిన నేను ఎక్కే బస్సు మీదకో లారీ ఎక్కింది ఆ బస్సులో నేను ముక్కలు ముక్కలు అయిపోయినా తుక్కుడలు తుక్కుడలు అయిపోయినా ఆ బస్సు సీట్లు కట్టకపోయినా కానీ నేను ముక్కలు ముక్కలు అయినా తుక్కుడలు తుక్కుడలైనా నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఈడ కళ్ళు పోయాగానే ఏసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు రక్షింపబడ్డావు. ప్రతి వారం గుడికి వస్తున్నావు. ఒకసారి నీ గుండె మీద చేయి చెప్పగలుగుతావా? ఈడ కళ్ళు మూస్తే ఏసయ్య వల్ల కళ్ళు తెరుస్తాన్న ధైర్యం అంత మంచిగా నీ సాక్ష్యం ఉందా? ఉందా? ఒకసారి మసిలిపట్నంలో మీటింగ్స్ ఉంది. ఆ మీటింగ్ ముగించుకొని వేరే పట్టణచెరు ప్రాంతానికి వేరే మీటింగ్కి వెళ్ళాలి. తెల్లారి వరకు మీటింగ్కి అందుకోవాలి. పొద్దుగాల మీటింగు పొద్దుగాల ఉంది సాయంత్రం ఉంది మీటింగు. మసిలిపట్నంలో 10-12 అయితే బస్సులు ఉండకపోయేది. 7 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తున్నా. వినండి వినండి అమ్మా వినాలి వినాలి. మసిలిపట్నంలో 10-12 అయితే బస్సులు ఉండకపోయేది. ఎట్లన్నా విజయవాడ పెంచేసరికి నాకు రావాలి కాబట్టి ఆ మసిలిపట్నం చివరస్తకు వచ్చి ఒక కంకర్లా రాపిన. ఆ కంకర్లా రోడ్డు ఫుల్గా లాగిండు. ఈ లాగ తాగి ఈ లాగ తాగింది తాగి వాడు అంటుండు అనకే బోవలే అనకే బోవలే. నేనన్నా అన్నా విజయవాడ పెంచేసరికి పోవాలన్న పొద్దుగాల మీటింగ్స్ ఉందన్నా ఇప్పుడు బస్సులు ఏం లేవన్నా కొంచెం ఎక్కించుకొని దండం పెడతాను లారీని బదిలాయన. ఆ లారీడు అన్నాడు ఎక్కు ఎక్కు అన్నాడు. ఏమన్నాడు అల్లే అమ్మా అమ్మా ఆ లారీడు అన్నాడు లారీడు అన్నాడు ఎక్కు ఎక్కు అన్నాడు. ఈ లారీడు ఎక్కవాడు కానీ నేను లారీ ఎక్కితే విజయవాడలోకి వచ్చాను నాకు నమ్మకం లేదు. ఎందుకు వాడు ఇటు దాకా తగ్గి నాలుక తిరుగుతలేదు. ఎక్కకపోతేనేమో పరిచర్య అయిపోతుంది ఎక్కితేనేమో విజయవాడలోకి వచ్చాను నాకు నమ్మకము. మాట్లాడరే. ఓ మాట నెక్కిన ప్రభువా ఓ మాట నెక్కిన ప్రభువా నేను లారెక్కుతున్నా. నేను బతికితే నీకు లాభం నేను నస్తే నాకు లాభం. సచ్చినా సరే బతికినా సరే ఏమనగా నేను లారెక్కిన. ఈ లారోడు తాగిన మత్తులో 80-90 స్త్రీలే తీసుకుపోయి రోడ్డు పక్క కాగి ఉన్న ఒక గడ్డి ట్రాక్టర్ గడ్డితో నింపబడి ఉంది. ఈ గడ్డి కనిపిస్తే ట్రాక్టర్ కనిపిస్తలేదు. 80-90 స్త్రీలే తీసుకుపోయి రోడ్డు పక్క కాగి ఉన్న ట్రాక్టర్కు విభూలమని గుర్తుండు. గుద్దితే డ్రైవర్ కాడు రెండు ఇరిగిపోయినట్టు. ఆ బాడి వచ్చి దగ్గరకు వస్తే డ్రైవర్ కారు రెండు ఇరిగిపోయినట్టు. గాజు పెంకలు వచ్చి డ్రైవర్ ముఖానికి తాకితే డ్రైవర్ ముఖం అంతా రక్షితమైంది. మేమిద్దరం ఉన్నాం బాడీలా. ఆయన పేరు నరసింహ. నరసింహ నేను ఆయనకింత పెద్ద బొర్ర ఉంటుంది. ఇంత పెద్ద బొర్ర ఉంటుంది ఆయన కుండున్నట్టు ఇట్లా వంగితే కాళ్ళు కనిపి అంత పెద్ద బొర్ర ఉంటుంది. గత 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 వణుకుతుంటూ నరసింహ ఆయన కళ్ళు తాగుతాడు అప్పుడప్పుడు. గత 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 వణుకు
ఇప్పుడు మ్యారిట్ వరకు ఎంతకి వెళ్ళలేదు. ముంగట పలికిన అర్థం ఉంటుంది కదా, అర్థంలోకి వెళ్ళి దిగి షెట్ కింద 20 నిమిషాలు కూర్చొని మంచినీళ్ళు లాగి ఆ మధ్యరాత్రి డీజేవులారా ఆపిన, డీజేవులారా ఆపితే ఈ నరసింహ డీజేవులారా డీజేవులారా ఎక్కమంటే ఎక్కడు, ఎక్కడా ఏం కావాలంటే అన్నా నేను విజయవాడ దాకా నడుచుకుంటూ వస్తా కానీ ఎక్కడ ఎక్కయ్య నరసింహ అంటే ఎక్కడంట. కానీ డ్రైవర్ కాలు రెండు ఇరిగిపోయినా డ్రైవర్ ముఖమంత రక్తసిద్ధమైన నాకు నరసింహకు ఒక గాసిపెంక గీసుకపోలే, ఒక్క రక్త చుట్టెళ్ళలే. వినండి వినండి వినాలి వినాలి వినాలి. ఎందుకు ఏ సేకినతో పని మాట్లాడరే, ఏ సేకినతో పని? నువ్వు బతుకున్నావంటే ఈ కరోనా టైంలో ఏ సేకినీతో పని లేదా? పారం కొల్ల అక్కడ తిని పడడానికి కాదు. ఎందుకు కోట్ల అధిపతులు ఉన్నోడు వచ్చిండు మాట్లాడరే, చావలేదా ఉన్నోడు వచ్చిండు లేనా? పాస్టర్ ఎక్కువ చచ్చిపోయారు ఈ కరోనా టైంలో. పాస్టర్ అకాల పాస్టర్లకు బలం లేక కాదు, ఎందుకంటే ఎక్కువ ఉపాసాలు ఉంటారు కదా, ఉపాసాలు ఉండి ఉపాసాలు ఉండి బలహీనంగా ఉంటారు కదా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని పట్టుకొని అకాలపు కాయలు రాలినట్టుగా ఆకులు రాలినట్టుగా రాలిపోయిండ్రు. నిన్ను నన్ను దేవుడు బతికించిందంటే నీతో నాతో దేవునికి పని లేదా? లేదా? నీ భర్త మారకపోతే నీ భర్తకు సువార్త చెప్పాలని, నీ అత్త మారకపోతే నీ అత్తకు సువార్త చెప్పాలని, నీ కొడుకు మారకపోతే నీ కొడుకు సువార్త చెప్పాలని. ఈ ఆలూరు ప్రాంతంలో కొంతమంది రక్షింపబడ వాళ్ళు రక్షింపబడిన వాళ్లకు సువార్త చెప్పి మందిరానికి నడిపించాలని నిన్ను నన్ను సజీవ లెక్కలు చూడు. రక్షింపబడ్డా నేను చెప్పకపోతే వాళ్ళు చెప్తారు సువార్త చెప్పాలన్నత, రక్షింపబడ్డా నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు సువార్త, రక్షింపబడ్డ నువ్వు చెప్పకపోతే పక్కింటో చెప్తారా? నన్ను అడుగుతాడు పరలోకం విన్నాక నన్ను అడుగుతాడు, సైలన్నా సైలన్నా నా కోసం నువ్వు ఏం చేసినా అని అడుగుతాడు దేవుడు. నన్ను అడుగుతాడు నేను చెప్పగలుగుతా అయ్యా ఆరోగ్యం బాగలేకపోయినా పెద్ద చదువు లేకపోయినా చిన్న చిన్న పాటలు పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళినా కొంతమందిని నీ వైపు తిప్పినయ్యా అని నేను ఆయన దగ్గర యేసుప్రభు దగ్గర సాక్ష్యం చెప్పగలుగుతా. మరి నిన్ను యేసుప్రభు నమ్ముకున్నావు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, పరలోకం విన్నాక నిన్ను అడుగుతాడు అడగడా మాట్లాడరా అడగడా, మరి నువ్వేం చెప్తావు నా కోసం నువ్వు ఏం చేసినావు అంటే ఏం చెప్తావు? ఏం చేయలేదయ్యా, ప్రతి ఆదివారం ఊపుకుంటూ వచ్చినా ఊపుకుంటా పోయినా వస్తివా రామశిల్క మాట వస్తివా రామశిల్క వస్తివా రామశిల్క మాట్లాడరా మాట్లాడరా. నన్ను అడిగితే నేను చెప్పగలుగుతా, తిమోతి పాస్టర్ని అడిగితే చెప్పగలుగుతాడు అయ్యా శక్తి లోపం లేకుండా రాత్రి పగలు మోకాళ్ళ మీద ఉండి ఎంతో కష్టపడి డూడి చేసుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా డూడి చేసుకుంటా కొంతమందిని వైపు తిప్పినయ్యా ఇంతమందిని తిప్పినయ్యా అని ఆయన దగ్గర సాక్ష్యం చెప్పగలుగుతాడు. మరి నీ సాక్ష్యం ఏమైనా ఉందా? ఏం ముఖం పెట్టుకొని పోతావు సిగ్గుమాల్య ముఖంతో ఇట్లా? ఓ చీపిరి కట్టను అడిగితేనంట ఏ కట్ట? మీరు మాట్లాడాలి. మండుతున్న నిప్పుల మీద కొన్ని బొగ్గులు వేస్తేమైతే గీ తల్లి ఒకతే వేస్తున్న బొగ్గులు మిగతా అంతా బిందతో నీళ్ళు వస్తుంది. మండుతున్న నిప్పుల మీద కొన్ని బొగ్గులు వేస్తే ఇంకొంచెం ఆ సార్ మంచి సంధిస్తుంది. మీకేమైంది బుడరాలు లెక్క అట్లా కూర్చొని గట్టే బట్టసార్ల బొమ్మ లెక్క ఆ సార్ చూడండి. ఓ చీపిరి కట్టను అడిగితేనంట ఏ కట్ట? ఏ కట్ట? చీపిరి కట్టను అడిగితేనంట చీపిరి కట్టకు వృత్తానం ఉంటే, చీపిరి కట్టకు జీవం ఉంటే, చీపిరి కట్ట యేసుప్రభు దగ్గరికి వెళ్తే అది ఇట్లా ఉంటుందంట. చీపిరి కట్ట అయ్యా నిన్ను కొత్తగా తెచ్చినప్పుడు ఇంత పొడుగున్నా, కానీ నన్ను రోజు ఉడిసి 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 రోజింత అరిగిపోయినా రోజింత కరిగిపోయినా నా వంతు నేను నమ్మకంగా చేసి ఇప్పుడు మొద్దునా ఇడున్నాను. చీపిరి కట్ట యేసుప్రభు సాక్షి చెప్తంట, మన నీ సాక్ష్యం ఏమైనా ఉందా? ఉందా? నీ దారి ఎవరికన్నా మేలు జరుగుతుందా? నీ దంగ నీ దార సంఘానికి మేలు జరుగుతుందా? ఒక్కళ్ళన్న మందిరానికి నడిపించినవా? నీ ముఖానికి ఎప్పటికన్నా ఒక కడపత్రం ఇచ్చినవా? ఎవరికన్నా ఇచ్చినవా? ఒక్కరికన్నా సువార్త చెప్పినవా? మరి ఏం ముఖం పెట్టుకొని పోతావు? ఇక్కడ సంపాదించుకోలేదా? ఓ ఎకరం భూమి లేదా? నాలుగు చోట్ల బంగారం లేదా? ఓ 50 చీరలు లేవా? ఓ కొడుకు ఓ బిడ్డ లేదా? మరి పరలోకంలో ఏమన్నా ఉంది ఆ బ్యాలన్స్ చెప్పలేదు చెప్పండి అమ్మా. ఇక్కడ దంపంచుకుందంట తుప్పు పట్టిపోతుందంట, ఇక్కడ దంపంచుకుంది దొంగలు కన్నం వేసి మాట్లాడలేదు.
దొంగలు కన్న వేసి దొంగిలిస్తారు. చిమ్మట చిమ్మట ఇక్కడ దంపించుకోవద్దంటలేను. ఇక్కడ ఎంత దంపించుకున్న లెక్కకు మాట్లాడరే. ఒక ఆత్మను మందిరానికి నడిపిస్తే ఓ కోటి రూపాయలు నీ అకౌంట్లో వేసుకున్నట్టు, ఒక పది ఆత్మలు మందిరానికి నడిపిస్తే పది వజ్రాలు నీ కిరీటానికి పొదుగుతాడు. ఒక్క ఆత్మను మందిరానికి నడిపించలేదు అనుకో, బోడి కిరీటం, వజ్రాల కిరీటం కావాలా, బోడి కిరీటం కావాలా? మరి వజ్ర ఒప్పుకుంటే వై ఒప్పుకుంటే సార్ వజ్రాల కిరీటం వస్తుందా? ఎందుకు ఆయన సువార్త ఓ ముస్లిం ఆయన నన్ను అడిగిండు, మా ఇంటి పక్కకుంటాడు, ఏమయ్యా నీకు ఇద్దరు పిల్లలు, బిడ్డ పెళ్లి జరుగుతుంది, ఏమో సంచి సంఖ్య వేసుకొని పొద్దుగాలు లేచి ఉరుకుతా ఉంటావు, ఏమన్నా వెనక్కి చేసినావు అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నా వెనక్కి చేసి నేనమ్మ ఏ సుప్రభుని నమ్ముకుంటే వెనక్కి చేసేది ముందుకేసేది ఉండదా అయ్యో అన్న. వేస్తున్నాం ఇటువంటి మీటింగ్కి వస్తే ఏమైనా కానుకలు ఇస్తే అది ప్రభు పరిచర్యలు ఖర్చు పెట్టినా, అది పరలోక బ్యాంకులు వేసుకున్నా, ఇక్కడ ఒక మినిత్తం ముక్కింది బ్యాంకులు వేసుకున్నా. మాది రెండే బ్యాంకులు, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కిందా ముక్కిందా? నీ ముక్కింది ఏం బ్యాంకు ఉంది? నీ బ్యాంకు నీకు ఇదే కదా, నీ ముక్కింది ఏం బ్యాంకు ఉందమ్మా? నోరు బ్యాంకు. నీ ముక్కింది ఏం బ్యాంకు? ఇది కూడా బ్యాంకే. వాస్తవం ఇక్కడ దంపించుకోవద్దంటలేను. ఇక్కడ దంపించుకోవాలి పరలోకంలో. ఇక్కడ దంపించుకుంది ఏది మన ఎమ్మటి రాదు, కానీ పరలోకంలో దంపించుకుంది లెక్కకు వస్తుంది. పరలోకంలో దంపించుకో, పరలోకంలో దంపించుకో, ఇక్కడ దంపించుకున్నా పర్లే, పరలోకంలో దంపించుకో. ఒక చరణాన్ని కట్ చేస్తున్నా, లేట్ అయిపోతుంది. ఇవాళ ఇంట్లో రే భూమంట్ల, ఇవాళ ఇంట్లో రే భూమంట్ల, ఏది నీది కాలే ఏమో ఉండదు. ఇవాళ ఇంట్లో రే భూమంట, ఇవాళ ఇంట్లో రే భూమంట, ఏది నీది కాలే చేయని తోడే, ఏది నీది కాలే చేయని తోడే. అప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, చచ్చినంత నీకు సాక వస్తారే ఎప్పుడు. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, చచ్చినంత నీకు తీరు వస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. ఇవ్వాలయించారే భూమంట, ఇవ్వాలయించారే భూమంట, ఏది నీది మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, చచ్చినాక నీకు సాక వస్తారే ఎప్పుడు. తల్లి పట్టుచీర కట్టుకున్న తల్లి నీకు వందనాలు, కొన్ని బొగ్గులు వేస్తున్నావు అప్పుడప్పుడు. వాస్తమా కదండి, మంచుకున్నప్పుడు మంచినీళ్ళు ఎవరు కానీ సచినాక సాగ వాస్తారు, వీరు వాస్తారు, కళ్ళు వాస్తారు. సచిన నోట్ల నోరు కలిసి డబ్బులు పెడతారు. ఎవరి నోట్ల? సచిన నోట్ల. మా హైదరాబాద్లో వాడు 2 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నా, చచ్చిపోయాము కూడా ఇల్లు చూసుకొని చచ్చిపోయినవారు. ఇంట్లో చచ్చిపోతే దయ్యమా ఇలా తిరుగుతాడని, ఇంటికి దరిద్రం అని కొన ఊపిరి ఉండగా, గొంతలో పానం ఉండగా సచ్చిన కుక్క నిడిచినట్టు ఈడిచి బయటేస్తారు. ఈడిచి బయట వేసి ఇంటి ముగ్గురు టెంట్ వేసి ఈ సచ్చినోని వరిగేడలేస్తారు. ఏడేస్తారమ్మా? మీరేడేస్తారు? బంగారమ్మా ఏడేస్తారు? ఈ సచ్చినోని వరిగేడలేస్తారు. ఇటు సచ్చినోడు వరిగేడ్ల నిర్ర నీళ్ళకి నీరు కట్టలకి ఇట్లా వండుకుంటే ఆ నోట్ల తెలిసి నోట్లో బీడి పెడతారు. చుట్ట తాగితే చుట్ట పెడతారు, బీడి తాగితే బీడి పెడతారు. సచ్చినోడు నోట్లో బీడి పెట్టి ఎడుస్తారు. ఎట్టడతారంటే, అన్నా నీకు బీడి అంటే బాగా అన్నా, ఒక బీడి తాగదురా. ఆడు పాస్ ఉన్నాడు సచ్చినోడు, ఒరిగేళ్ళకి వెళ్ళేసి బీడి తాగుతారంట. ఇటు సచ్చినోడు ఒరిగేళ్ళకి వెళ్ళేసి దిక్కులు లేచి బీడి తాగితే బతికినోడు ఉంటాడమ్మా. సచ్చినోడు ఒరిగేళ్ళకి వెళ్ళేసి దిక్కులు లేచి బీడి తాగితే బతికినోడు ఉంటాడు. ఆ నోట్ల చుట్ట పెట్టి బీడి పెట్టి ఏడుస్తారు ఇంకొంతమంది, ఇంకొంతమంది ఏడుస్తారు. తచ్చినాక ఎట్లా ఏడుస్తారంటే, ఒక్కో ఒక్కో అక్క నువ్వు ఎట్లా పోతి, ఒక్కో అక్క ఆమె ఎట్లా పోయిందో నువ్వు చెప్పిపోవాలంట. నేను గిట్లా పోతున్నా, నేను గిట్లా పోతున్నా, గిట్లా పోతున్నా, గిట్లా పోతున్నా, ఆమె ఎట్లా పోయిందో నువ్వు చెప్పిపోవాలంట.
ఇంకొంతమంది ఏడతారు వచ్చినాక. ఎట్లాడతారంటే, ఓరి కొడుకో కొడుక ఒక మాట నా చెప్పి పోతురా కొడుకో, వాడు పోయే ముంగట ఒక మాట చెప్పిపోవాలంట. ఆడు పోయే ముంగట ఒక మాట సావు చెప్పి రాదానండమ్మా, సావు చెప్పి ఆ మాట చెప్పండి, సావు చెప్పి వచ్చానికి వస్తుంది, ముసలానికి వస్తుంది, పొడుగునికి వస్తుంది, పొచ్చానికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రాణికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది. సావుకు జాలి కనికరం లేదండి. నేను ముసలికి ఎక్కువ సువార్త చెప్తా, 60 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు సువార్త ఎక్కువ చెప్తా. తాత వయసు అయిపోతుంది, చచ్చిపోతాడు, యేసు ప్రభు నమ్ముకో తాత అంటే ఆ ముసలాడు అంటాడు, నేను దస్తాను రే ప్రో, నేను చెంచర్ కొడతా చెంచర్ అనుకో. ఇంకా 60 సంవత్సరాల నుంచి కొట్టుకునే గుండె 2 నిమిషాలు ఆగితే, 60 సంవత్సరాల నుంచి కొట్టుకునే గుండె 2 నిమిషాలు ఆగితే నీటి బుడగలంటూ అంటారు. నీళ్ళ మీద నీటి బుడిగ ఇట్లా పోతుంది, పోతూ పోతే ఏమంటారు, పోతూ పోతూ అనుకోకు. నేను గట్టిగున్నా, బిర్రుకున్నా, బలంగున్నా, రాయిందంటే 16 పచ్చలవుతుంది అనుకోకు. నీటి బుడిగలంటాడవు, ఆవిరిలాంటాడవు, నీడలాంటాడవు, గడ్డి పూలాంటాడవు, విసిరి వెళ్ళి తిరిగి రాని. అటు పోయింది గాడుపు, ఆ గాడుపు దసరా విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది అనుకోకు. ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట, భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతురట, భర్త మీద ప్రేమతోటి ఈమె శవాన్ని ఎక్కడ తీసుకుపోని సయ్యంట, రమ్మో నా దేవుడు వద్దమ్ము, రమ్మో నా దేవుడు నాతో రమ్మంత గుద్దుకొని కింద వాడు ఏడుస్తా ఉందంట. పెద్ద మనుషులు అంతా అనుకున్నారంట, మా భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు, సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మనస్ఫూర్తి ఏడుచుకుంటామని సాయంత్రం దాకా శవాన్ని అట్టే పెట్టినట్ల, మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపోని ఇస్తలేదు అంట. ఓమో నా దేవుడు వద్దమ్ము, ఓమో నా దేవుడు నాతో రొమ్మతో గుద్దుకొని శవాన్ని ఎక్కపోతల కాలం లాగుతుందంట. పెద్ద మనుషులు అంతా కలిసి ఇట్లా కాదు అట్లా కదా అని సచ్చినోని 3 రోజులు అట్నే ఉంచినారు. సచ్చినోని 3 రోజులు అట్నే ఉంచే వరకు 3 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి ఏమంటుందంట, నడుముకున్న కొంగు తీసి కన్న దూరం శివం కాడికి దూరం పోయి నడుముకున్న కొంగు తీసి కన్నలీ దుడుచుకొని ముక్కులో శివునాథ దుడుచుకొని అంటుందంట, అమ్మో అమ్మో నా దేవుడు వాసన కొట్టు తీసుకుపోండి అమ్మో. నీ దేవుడు ఏమైండు, ఏమైండు ఒక మాటతో చెప్పాలంటే, సచ్చినాక నీతోలు నాతోలు బరితోలు అన్న దేనికన్నా పనిచేస్తుంది. నీతోలు నాతోలు, నీతో నాతో నువ్వు దొండపట్ 3 రోజులకు ఏమవుతావు, ఏమవుతావు చెప్పండి అనుకో. కొంచెం ఎర్రగుండోళ్ళు కట్ల పావులు మెలకలు దిగుతూ ఉంటారు, కొంచెం అందం ఉంటే చాలు, కొంచెం అందం ఉంటే చాలు, తల్లి నీకు వందనాలు, నువ్వు ఎంత నల్లకుంటే అంత మేలు, నీ ఎమ్మటి ఎవడూ వాడు, ఎంత నల్లకుంటే అంత మేలు, నువ్వు చింతకిందలా జీకిందలా గట్టి, నీ మొహం కూడా ఎవడు చూడదు, నీ మొహం కూడా వస్తారా. వినండి 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 వినండి, ఏమనొస్తారు జాగ్రత్త. ఓ భక్తి ఇట్లా అన్నాడు, అందములు అపాయం ఉంది జాగ్రత్త, అందములేముంది, అందములేముంది అపాయం ఉంది. ఏమనొస్తులు వినండి వినండి వినండి, మీరు ఎక్కువ అర్థం కాడు ఉంటున్నారు అనుకో, ఎక్కువ అర్థం కాడు ఉంటున్నావు అనుకో, ఎక్కడో రాంగ్ చెప్పేస్తున్నావు జాగ్రత్త. వినండి 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 వినండి, ఎక్కువ అర్థం కాడు ఉంటున్నావు అనుకో, ఎక్కడో రాంగ్ చెప్పేస్తున్నావు అని అనుకుంటారా. కొంతమంది తయారైతే రాయట, కొంతమంది పట్టణంలో అలా రోగాలు కుట్టారు, ఏమో ఎంటికల్లా నీరు పోసుకొని, ఎంటికల్లా నీరు పోసుకొని కూతిముడ్డిలాగా ఎర్ర మూతులు చేసి ఆ బట్టలు పాడగా నవేం బట్టలు గింటగింట మొత్తం దెబ్బలు కనిపిస్తట్లు వేస్తారు, మొత్తం దెబ్బలు గింటగింటే ఉంటాయి బట్టలు, అలా గింటగింటే ఉంటాయి. నేను ఓపెన్గా చెప్తున్నా, మీ పాస్టర్ గారు ఇటువంటి మాటలు చెప్పరు, చెప్తే మీరు చర్చికి రారని చెప్పరు, మాది పర్మనెంట్ డ్యూటీ కాదు, మీ చిన్న సరే తీరపోయినా సరే మైక్ గుంజుకున్నా సరే
మైక్ గుంజుకున్నా. కొంతమంది అండి ఇక్కడ అట్లా ఎవరు లేకపోవచ్చు, కావాలని గిట్టే ఉంటుంది. ఇప్పుడు నీ షర్టు కుట్టించుకున్నా, ఈ షర్టు కుట్టించుకున్నా, వెనక వాళ్ళ రంధ్రం ఉందమ్మా, ఉందా? ఎట్లా కుట్టించుకున్నా ఫుల్గా లేదా? నీకేం ముట్టింది మరి, నీకేం ముట్టింది మరి? ఆ జాకెట్లు పాడుగా నవ్వే జాకెట్లో ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ ఉంటుంది. దానికి ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ, ఎంత నిండు కుడితే నీకు తెలియదా? ఎంత నిండు కుడితే అంత రేటు, నిండు కుడితే రేటు తక్కువ అంట, ఎంత తక్కువ కుడితే. మా ఇంటి పక్క ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. ఏమనగానే అడిగినా, అక్క అక్క ఈ జాకెట్ డిజైన్ పేరు ఏం పేరేంటి అమంటది. అన్న ఇది ఇంటి కిటికీలు డిజైన్, ఇంటి కిటికీలాగా మొత్తం రంధ్రాలు 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 రంధ్రాలు. దొడ్లకు పశువులు దొడ్డి కచ్చలు పెట్ట కచ్చలాటం పెడతాడు రోడ్డు, ఇట్లా పశువులు దొడ్డికి కచ్చలాటం పెడతాడు మొత్తం రంధ్రాలు రంధ్రాలు రంధ్రాలు. ఎంత తెలియదండి యేసుప్రభు, మన బట్టలను చూసి కూడా పక్క వాళ్ళు మారిపోవాలి. అమ్మో యేసుప్రభు నమ్ముకోక మునుపు ఈ వస్త్రాలు గింత గింతే ఉండేది, యేసుప్రభుని నమ్ముకున్నాక నిండు కుట్టించుకుంటుంది. ఈ యేసుప్రభుని నమ్ముకున్నాక ఈ వస్త్రాలే మారిపోయినాయి. ఇలా దేవుడు ఎంత గొప్ప దేవుడని మన వస్త్రాలను చూసి కూడా పక్కోళ్ళు చెప్పుకోవాలి. ఉన్నాయా నీ వస్త్రాలు? అట్లా బైబిల్లో ఒక మాట ఉంది, మందిరానికి వస్తప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా, పగు మాత్రం వస్త్రములు. నీకు నోరు లేవా? పగు మాత్రం వస్త్రములు. హైదరాబాద్లో తగు మాత్రం అంటే తక్కువ అని తక్కువ వేసుకుంటారు. ఎంత ఇంకొంతమంది కుట్టించుకుంటారు, కోడి గుడి చేపు రౌండ్ ఉంటుంది దాని చుట్టూ, దాని చుట్టూ కోడి గుడి చేపు. అదేం డిజైన్ అంట? కోడి గుడి డిజైన్ అంట, కుండ డిజైన్ అంట, సందమామ డిజైన్ అంట, నెల వెంక డిజైన్. నెల వెంక సంద, నెల వెంక ఎంత సందగా ఉంటుందో అంత సందగా ఉంటుంది. నీకు అంట కోటి కుట్టి చెప్పు రౌండ్గా ఉంటుంది దాని చుట్టూ. మళ్ళీ అరిసే మన వద్దాలు వెనుక మరి వస్తుంది ముఖానికి, అని ముఖానికి చకా చక చకా అర్థండి. వినండి వినండి, ఇక్కడ ఎవరన్నా ఉండేమో జాగ్రత్త, తగదు మనకు, అది తగదు తగదు. మనం ఎవరి బిడ్డలం? మనం ఎవరి బిడ్డలం? మనం ఎవరి బిడ్డలం? మన దేవుడు పరిశుద్ధుడా కాదా? మనం ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది పాస్టర్ల కొడుకులు కూడా మన భీమవరం ప్రాంతానికి గుండి ప్రాంతానికి వెళ్ళిన ముగ్గురు కొడుకులు పాస్టర్ కొడుకులు అని చూపు పెట్టుకుంటుంది అంటే మొత్తం గీక్కుని చుట్టుముట్టు ఇదంతా గీక్కుని పోలీసు టోపిలాగా, ఇదో పోలీసు టోపిలా, ఈ పక్క గీక్కుండు ఈ పక్క గీక్కుండు మధ్యలో కోడి జుట్టులాగా. ఈ కోడి జుట్టు కోడి జుట్టు జుట్టు చేపించుకొని చినుగు పాయింట్ పాయింట్ వేసుకొచ్చి నా పాయింట్ పాడగా అదే పాయింట్. ఈ తొడల కాడికెళ్ళి కిందికెళ్ళి మీ దాకా తిరిగింది, దానికి 3500 అంట, 3500 పాయింట్ మొత్తం ఈడికెళ్ళాడు, మొత్తం చినిగిపోయిన పాయింట్. ఎంత తెలియదండి మనం ఎవరి బిడ్డలం? ఎవరి బిడ్డలం? జాగ్రత్త యవనస్తులు, అందములు అపాయం ఉంది, జాగ్రత్త. కొంచెం పేరున వాళ్ళు పెట్టుకో తప్పలేదు, కొంచెం పౌడర్ పెట్టుకో తప్పలేదు. కోతి ముడ్డి కొంతమంది హైదరాబాద్లో రుస్తారు, ఏమో ముంతాను మట్టి అంట, ఆ మట్టి పాడగాను పాలనీగడంట, ముంతాను మట్టి రుద్ది ఇట్లా పెడతారు మొక్కలు ఎండపడ. జాగ్రత్త, మనుషుల ప్రేమలో సార్థం ఉంది కానీ ఏసయ్య ప్రేమలో సార్థం ఉందా అమ్మా? ఏ మనిషి అయినా పలాని మనిషి పలాని అవసరానికి వస్తాడని అవసరం తీరిదాక వాడుకుంటాడు, అవసరం తిన్నాక బూట్ కలుతుంది అంటాడు. మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ వస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంత పడి నీ గొంతుకు వస్తుంది, కానీ నా ఏసయ్య ప్రేమ నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. యవనస్తులు పడితే ఏసయ్య ప్రేమలో పడండి, పడితే ఏసయ్య చేతిలో పడండి. నిన్ను ప్రేమించుడు అంటాడు, నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా నీ ఏమిటి ఎవడన్నా వాడుతుండేమో, నేను ప్రేమిస్తున్నా అని నీ ఎంట పడితే వానికి చెప్పు, ఉర్రయ్యదవా నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనను విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండంగా నిన్నట్లా ప్రేమిస్తారా ఎదవా అని ఆ ఎదవ చెప్పు. ఆయన ఎవరు? మనం ఎవరు ప్రేమలో పడాలి? మనం ఎవరు ప్రేమలో పడాలి? అందరు ఎవరి ప్రేమలో పడాలి? నువ్వు కొత్త ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నావు, నిన్ను ప్రేమించుడు అంటాడు, నువ్వే నా పాము అంటాడు, నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, నువ్వు లేకపోతే చేయి కోసుకుంటా అంటాడు, నువ్వు లేకపోతే సస్తా అంటాడు. సావురా పచ్చి చెల్ల మన రాయి సావు సావురా పచ్చి నువ్వెట్టుకో సావు. కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, పాప అమ్మ
మీ బాబుని డిస్టర్బెన్స్ చేస్తారు. తల్లి అమ్మా పుల్ల గదిలా మాటలు చెప్తారు, పిల్ల గదిలా కొత్త ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట ఇట్లా పిలుచుకుంటారంట. ఎట్లా పిలుచుకుంటారు అని అని ఎప్పుడు? థ్యాంక్స్ తల్లి. ఎప్పుడు? కొత్తగా పెళ్ళి అయినప్పుడు అని. ఏమండి ఏమండి అని ఒక ఆరు నెలలు అయినాక, ఒక ఆరు నెలలు అయినాక ఇప్పుడు అని ఏమైంది? ఏమనొస్తుంది? జాగ్రత్త, వినండి 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 వినండి. నిన్ను ప్రేమించుడు అంటాడు, నువ్వే నా బంగారం అంటాడు, నువ్వే నా జామ పండు అంటాడు, నువ్వే నరటి పండు అంటాడు, అల్లనేరటి పండు, నా కోసమే నిన్ను పుట్టించుండు, ఓ నా సన్నమామ, నా నల్ల బంగారం, నిన్ను పొగుడతాడు పొగుడతాడు పొగుడతాడు, నిన్ను వాడుకుంటాడు వాడుకుంటాడు వాడుకుంటాడు, అంత అయిపోయినాక ఇట్లా మొక్కని తిప్పేస్తాడు. నువ్వు నాకు తెలవనే తెలవది, ఎవరో తెలు. అంత అయిపోయినాక బాబ్బా బన్న లల్లన్న జాగ్రత్త, ఏమన్నా వస్తుంది కొంచెం ఉడుకు రక్తం. నేను చెప్తుంటే కొంతమందికి ఎట్టకారం ఉంటుంది. జాగ్రత్త, ఏమన్నా వస్తుంది. కొత్త ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట దగ్గరకుంటారంట. ఎట్లా? వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా పోదు. ఏం పోదు? గాలి కూడా పోదు. కానీ ఒక ఆరు నెలలు అయినాక గడ్డి లారిపోయినంత గ్యాప్ అవుతాడు. నా ఏమిటి, కర్నూలు నుంచి ఒక బాబు వస్తాడు డఫ్ వయసునికి. ఈ బ్రదర్ రాకపోతే నెల్లూరు నుంచి శ్యామ్ బ్రదర్ వస్తాడు. ఎవరు రాకపోతే ఆ బాబుని తీసుకొని పోతా. వాడు కోచి 24 గంటలు ఫోన్ మాట్లాడతాడు, ఇచ్చే ఉంటుంది. ఇప్పుడు ఆ నెంబర్ ఇస్తే ఫోన్ చేయి, ఇప్పుడు కూడా పీచే, రాత్రి 1 గంట దాకా మాట్లాడతాడు 24 గంటలు. ఒకనాడు కోపం వచ్చింది, ఊరికి కోపం పడతా ఏమి రే, బుద్ధి లేదురా, మీ నాయన చేస్తే సేమంతా నువ్వు వేయాలి, 24 గంటలు ఫోన్ మాట్లాడతావు. ఊగ చేతాడు పట్టుకుంటే చెయ్యి కూర్చుందిరా, పెప్పాలు తెచ్చి చెవి కంటి పెట్టుకో, ఏ బాధ ఉండదు, రాత్రి మాలు మాట్లాడుకోవచ్చు అని ఊకి కోప్పడతా. ఒకనాడు శ్రీకాకుళం ఎల్లన్నపేట అనే ఊర్లో మీటింగ్ తీసుకొని వెళ్ళిన, ఇరుకు జాగా చిన్న చర్చి, ఇరుకు జాగా ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినట్టుంది. నా ముంగడ మాట్లాడితే తిడతాడని బాత్రూంలో పోయి మాట్లాడుతుండు. ఆడు 20 నిమిషాలు అవుతుంది బాత్రూంలోకి వెళ్ళాడు, అర్ధగంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళాడు. నాకేమో స్నానం చేయాలి, మీటింగ్కి సిద్ధపడాలి, నాకు లేట్ అవుతుంది. ఈ ఆఖరికి 40 నిమిషాలకు పోయాడు. ఏం చేస్తుందో, బాత్రూంలో ఇట్లా కాలు జారిపడ్డా, తలకాయకి ఇట్లా వాళ్ళకిందా, ఇట్లా బాత్రూంలో వచ్చిందా ఏమని ఆ బాత్రూమ్ దోరికాడ చెవి పెట్టిట్టున్నా. బాత్రూమ్ ఇట్లా కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాను. ఫోన్లా ఏం మాట్లాడుతున్నానంటే, పండు 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 ఏమంటుండు, పండు 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 అన్నాడు. రెండు వారాల కాడే పండు పండు అన్నాడు. పండు పండు అన్నాడు ఏమంటాడంటే, పాస్ పండదానా, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తివండి. ఇప్పుడు పండు ఏమైంది అని ఏమైంది అసే అని ఏమైంది? జాగ్రత్త, యవనస్తులు అందరి ప్రేమలు మారుతాయి. నా ఏసయ్య ప్రేమ, నీ కొడుకుల ప్రేమలు మారుతాయి, నీ బిడ్డల ప్రేమలు మారుతాయి, నీ బంధువుల ప్రేమలు మారుతాయి. చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిల్లలను చూసి మురిసిపోతారు, ఇంతగా ఉన్నప్పుడు ఓ మోన జామ పండే అంటారు, ఓ మోన అరటి పండే అంటారు, ఓ మోన అల్లనేటి పండే, నా నల్ల బంగారమే, ఇప్పుడే నల్ల బంగారం. ఆడు ముసలిగా నాకు నీళ్ళు గారు కొడుకంటే పండుకోర ముసలి కట్టెతో పొడస్తుంది, ఇట్లా పొడస్తుంది. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే గడ్డపార, అడ్డం ఇవన్నీ గడ్డపారలే. అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే నీకు లేరా గడ్డపారలు? ఆ తల్లి ముసలి తల్లికి ఉండొచ్చు, మీకు కొంచెం ముసలిలో గడ్డపారలు లేవమ్మ, మీ కొడుకులు గడ్డపారలు కాలే లేరా? జాగ్రత్త, పడితే ఏసయ్య ప్రేమలో పడు, పడితే ఏసయ్య చేతిలో పడు. మనుషుల ప్రేమలో మరణం ఉంది, ఏసయ్య ప్రేమలో జీవం ఉంది. పడితే ఆయన చేతిలో పడు, ఆయన చేతిలో పడితే నీకు నష్టం. ఎవరి చేతిలో పడాలి? ఆయన చేతిలో పడు. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక పోస్తారే. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు తీరు పోస్తారే.
మనిషి ప్రేమలో సార్థం ఉందిరా యేసు ప్రేమలో సార్థం లేదురా మనిషి ప్రేమలో సార్థం ఉందిరా యేసు ప్రేమలో సార్థం లేదురా ఇవాళ ఇంకా రేపు మంట ఇవాళ ఇంకా రేపు మంట ఏది నీదిగా ఏసయ్య నీకు తోడే ఏది నీదిగా ఏసయ్య నీకు తోడే ఎంఏ చదువులు చదివేయన్నా బిఏ చదువులు చదివేయన్నా ఎంఏ చదువులు చదివేయన్నా బిఏ చదువులు చదివేయన్నా ఎంఏ చదువులు ఏటి పాలురా బిఏ చదువులు తీటి పాలురా ఎంఏ చదువులు ఏటి పాలురా బిఏ చదువులు తీటి పాలురా నీ కండాలన్నీ కాటి పాలురా సంపద అంతా చౌడు పాలురా నన్ను తప్పు పట్టకండి ఏమయ్యా చదువు ఇక్కడ చాలా మంది ఉన్నస్తులు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటుండ్రు ఏమయ్యా చదువుకోవడం తప్ప ఎంఏ చదవడం తప్ప బిఏ చదవడం తప్ప కలెక్టర్ అవడం తప్ప చదువుకోవడం తప్పు కానే మాట్లాడు బాబు చదువుకోవడం తప్పు కానే కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకేసు ప్రభు రక్షణ లేకపోతే ఎంఏ చదువులు ఏటి పాలు బిఏ చదువులు బీటి పాలు కండలు అన్ని కాటి పాలు సంపద అంతా చౌడు పాలు ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతుకు బతికింటాం కదా వచ్చినట్టు ఏం లేకపోతే ఆ మాట చెప్పండి మీ నల్ల అలా బిలంగడలు ఉన్నాయా ఇంత బతుకు బతికి థ్యాంక్స్ అన్న ఇంత బతుకు బతికి కొన్ని బొగ్గులు వేయండి అమ్మని దండం పెడతా ఇంత బతుకు బతికి 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్ప రక్షణ ఉండు గొప్పడా 100 కోట్లు ఉన్నోడు గొప్ప రక్షణ ఉండు గొప్పడా 1 కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా రక్షణ ఉండు గొప్పడా మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట 10 మంది సీఎంల కన్నా 1 కోటి పట్టుచీరల కన్నా చెప్పడే 1 కోటి పట్టుచీరల కన్నా గొప్ప రక్షణ నీకుందా మన ఆస్తి ఏందో తెలుసా క్రైస్తవుని ఆస్తి ఏందో తెలుసా మన రక్షణని మన ఆస్తి మన ఆత్మీయతని మనకు మన ఆత్మీయతని మనకు నీకు మంచి ఇల్లు లేకపోవచ్చు ఓ పత్రిలో బంగారం లేకపోవచ్చు 1 ఎకరం పొలం లేకపోవచ్చు నీకు రక్షణ ఉంది నువ్వు తన్ని రాలవు నువ్వు ధన్యుడవు మేము పుట్టుకొత్త క్రైస్తవుని కాదు నేను నక్సలిజం పాటలు పాడేవాడిని మేము 3 అన్నదమ్ములం 4 అన్నదమ్ములం మా నడిపన్న ఇంకెత్తుంటాడు దున్నపోతలాగా ఉంటాడు ఎర్ర ఇంకెత్తుంటాడు 4 గంటల రాత్రి లేస్తాడు హైదరాబాద్లో కండలు పెంచుకొని జిమ్ పోతాడు జిమ్ పోయి అది బండి గిరికల్ లాగా ఉంటుంది దాన్ని ఊకిగా లేపుతాడు ఇక్కడ లేపుతా నేను చూస్తామంటే నక్కగా కండలో ఏం చేస్తున్నాను దాన్ని గంట సేపు లేపితే దున్నపోతుకు శివంతలు చెండి వస్తాయి శివంతలు రాగానే గట్టుకోసారి నేను అతల పోయి కండలు చూసుకుంటా ఉంటాడు ఈ శైలి ఇట్లా అంటాడు ఇట్లా ఈ శైలి ఇట్లా అంటాడు ఈ బా వాడు ఎన్ని గుడ్లు తింటాడు రోజుకు 35 గుడ్లు తింటాడు చికెన్ తింటే 3 కిలోలు చికెన్ తింటాడు చపాతి తింటే 25 చపాతి తింటాడు ఎక్సరసైజ్ మొత్తం అయిపోయినాక టవల్తో చెమటంతా తుడుచుకొని అంగి తొడుక్కొని రోడ్డు పన్న మనం సాపు నడుచుకుంటూ పోతాం మన సాపు నడుచుకుంటూ పోడు 2 చేతులు వెనుక పెట్టి పోలీసు వాళ్ళు చేతులు వెనుక కట్టేసుకుంటా నడుస్తాడు 2 చేతులు వెనుక పెట్టి రోడ్డు పన్న నిక్కి అని బాడి మనం చూడాలంట ఒకసారి ముఖం పట్టుకున్నాను మనని అడిగిన ముఖం పట్టుకొని అడిగిన అదే ఎందుకురా పోయేకాలం ఎందుకురా 35 గుడ్లు తిన్నా 3 కిలోల చికెన్ తిన్నా 25 చపాతీలు తిన్నా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే ఈ రాత్రి రాస్తే నీ ఆత్మ నరకమని కాలుతురా నీ కండలన్నీ కాటి పాలరా ఎందుకు మురుస్తున్నారా కండలు చూసుకొని ఎచ్చల పడకరా రొచ్చల పడతావు ఈతల పడకరా ఎల్లెంకల పడతావు యేసు ప్రభు నమ్ముకోరా అని మా అన్నకు స్వార్త చెప్పిన యేసు ప్రభు రక్షణ లేకుండా ఎంత ఉన్నా అంతా సున్నా రక్షణ పొందుకున్నా నువ్వు ధన్యురాలవు రక్షణ లేకపోతే రక్షణ చిత్తపడు రక్షణ పొందుకున్న నీ సాక్ష్యం బాగుందా సీరియల్ మాన్యవా సినిమాలు మాన్యవా దీపం దీపం మాన్య దీపం కార్తీక దీపం మనసుమంతా ఇదంతా ముగిలి రేఖల గుంపి ఈ గుంపు అంతా ముగిలి రేఖల గుంపి పోతావా పోతావా ఎడమకాలు కూడా పెట్టవు పరలోకంలో ఏ కాలు ఎడమకాలు నేను ఒకటే పాట పాడటానికి సిద్ధపడుతున్నా
టైం ఎక్కువైతుంది, ఇంకొక పాట పాడితే ఒక గంట సేపు అవుతుంది, మధ్యలో మధ్యలో కట్ చేస్తాము నన్ను, ఎందుకంటే ఇద్దరు ఇంకో స్పీకర్ ఉన్నాడు, నేను ఎక్కడ పోయినా స్పీకర్ పిలువరు, టైం మొత్తం నాకు ఇస్తే నేను న్యాయం చేయగలుగుతాం, కొంచెం ఏదో మిస్టేక్ అయింది దాని గురించి వాస్తవం. ఇంకొక చరణం పాడి దయచేసి ఇచ్చేస్తాం, టైం ఉంటే మీరు వాడమంటే ఇంకో నాలుగు చరణాలు వాడు మీ వచ్చ మంచిగా. ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు తీటి పాలురా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు తీటి పాలురా, నీ కండాలన్నీ కాటి పాలురా, సంపద అంతా సౌడు పాలురా, వాళ్ళ ఇంకా రేపు మంట, వాళ్ళ ఇంకా రేపు మంట, ఏది నీరిగా నీకు తోడే, ఏది నీరిగా ఏసయ్య నీకు తోడే, అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కాలు తూగుతావు, అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కయ్యం చేస్తావు, పుట్టిన రీతిగా మరిగా నీవు పూచిక పొల్లా తీసుకెళ్ళవే. మనం వచ్చినాక మన ఎంత ఏమైనా వస్తుందమ్మా చెప్పండి అమ్మా, ఏం రాదా, ఏం రాని ఎందుకు వచ్చింది మరి, బొట్టు తీసేసినావు ఇలాగ చెప్పినాడు, గాజులు తీసేసినావు, పక్కింటేమో నాలుగు మాటలు అంటే మనదిన పావులాగా ఉంటున్నావు, లోకస్తులు మాటకు మాట మరి వాళ్ళు దొస్తారు, వాళ్ళు ఏమిటి ఏమి రాదు, నువ్వు దొస్తారు నీ ఏమిటి ఏమి రాదు, వాళ్ళకు నీకు తేడేంది, నన్ను చెప్ నన్ను ఇట్లా చెప్పండి ఇవ్వండి, తల్లి నీ పిల్లని నీ దగ్గర పెట్టుకో, వినండి వినండి, మనిషి ఎమ్మటి రెండే రెండు వస్తాయి, ఎన్ని వస్తాయి, ఈ రెండు చెప్పి అయ్యగారికి ఇచ్చేస్తాం, ఇంకా మరి మడుగులు చేపల్లాగా మసులుతా ఉండు, ఇచ్చేస్తా గారు ఇచ్చేస్తా, ఒకటే చరణం ఉంది, ఒకటే చరణం పాటు ఇచ్చేస్తా, మనిషి ఎమ్మటి రెండే రెండు వస్తాయి, ఎన్ని వస్తాయి, నేను ఇలాక చెప్పినట్టుగా కొంతమంది సువార్త తింటుండ్రు, నన్ను అర్థం చేసుకోండి, నేను ఆత్మను పొందుకున్నా నాకు భాషలు వస్తాయి అన్నీ వస్తాయి అని అనుకోకండి, నేను సువార్త చెప్తున్నా ఎక్కువ, ఇది ఓపెన్ మీటింగ్ కాబట్టి సువార్త కొన్ని హెచ్చరికలు ఇస్తున్నా, నన్ను అర్థం చేసుకోండి, మనిషి ఏమిటి రెండే ఎన్ని వస్తాయి ఎన్ని వస్తాయి, నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను, ఒక ఆయనకి పెళ్ళి అయిందంట, పెళ్ళి అయినాక 50 సంవత్సరాలక పిల్లలు కలదంట, 51 సంవత్సరానికి పుట్టక చక్కటి బా పుట్టిందంట, పుట్టక కొడుకు పుట్టింది కాబట్టి తొట్టెను లేస్తప్పుడు ఉయ్యాలు లేస్తప్పుడు పేరు పెడతప్పుడు వాళ్ళ చుట్టాలను బంధువులను స్నేహితులను చాలా మందిని పిలిచిందట, వచ్చిన వాళ్ళకి ఒక మాట చెప్పిందంట, నాకు పుట్టక చక్కటి బాబు పుట్టిండ్రా, మా కొడుకు పేరు పెట్టాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి చిన్న చిన్న వైట్ పేపర్లు ఇచ్చిరట, వచ్చిన వాళ్ళందరినీ కొడుకు పేరు పలాంది పెట్టు వెంకటేశ్వరరావు పెట్టు శ్రీనివాసరావు పెట్టు రంగరాజు పెట్టు, ఎవరికి తోషించిన పేర్లు అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట, ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట, ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నాట, కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నాట, కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నాడు, ఏం పేరమ్మా ఏం పేరు, కొడుకు పేరు బంగారం, ఎందుకు 51 సంవత్సరానికి కొడుకు పుట్టింది కాబట్టి కొడుకు పేరు బంగారం, కూర్చుంటే బంగారం లేస్తే బంగారం, ఓ మొన్న బంగారం వానికి కొడుకే బంగారం, ఈ బంగారం 6 సంవత్సరాలకు అంబాడు అమ్మడు పెద్దగైందంట, మళ్ళీ 6 సంవత్సరాలకు మళ్ళోడు పుట్టినట మళ్ళా బాబే పుట్టిండట, మళ్ళీ తొట్టేం లేసినప్పుడు పేరు పెట్టేటప్పుడు చుట్టాలను బంధువులు చాలా మందిని పిలిచినాడు, వచ్చిన వాళ్ళకి అంత మళ్ళీ యథావిధిగా ఓ మాట చెప్పిందట, నాకు పుట్టక 2వ కూడా కొడుకు పెట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, మీకు నచ్చిన పేర్లు రాసివ్వండి అని అందరికి చిన్న చిన్న వైట్ పేపర్లు ఇచ్చిరట, మళ్ళీ అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట, నీ కొడుకు పేరు పలాంది పెట్టు మళ్ళీ అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట, మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట, ఈయన పేరు ఏం పేరు పెట్టిందట, ఎండి అని పేరు పెట్టుకున్నట, ఏం పేరమ్మా పెద్దని పేరు, ఏం పేరు శ్రీనివాని పేరు, ఏం పేరు, ఇప్పుడు రెండు ఉన్నాయి ఇంట్లో బంగారం ఉంది, కూర్చుంటే బంగారం లేస్తే ఎండి, కూర్చుంటే బంగారం మీ చెవులకు లేదా ముక్కుకు లేదా మెడకు లేదా, కొంతమంది వేసుకుంటారు బర్రె కొలుచులాగా ఇంత దొడ్డు ఉంటుంది, 6 తులాలు 7 తులాలు అది మళ్ళీ లోపల వేసుకోవద్దు, మీరు వేసుకొని చూపిస్తుంది నాది 8 తులాలు
అర్థాలే పక్కాకేమ తాడే ఉంటది, తాడున్నావు సూరు సూరు అంటది నాకు తాడేనా అర్థాలు. బాధపడక బాధపడక, చెవులకుంది ముక్కలకున్నది మెడకుంది, పరలోకం వెళ్ళాక కాళ్ళ కింద ఉంటది. పరలోపు పరలోకపు రోడ్లన్నీ మన మన ఇండ్లన్నీ నీకు నోర్లే, మన ఇండ్లన్నీ చౌకట్లు ఉంటాయి కదా, ముత్యాల చౌకట్లు అంట, వజ్రాల చౌకట్లు. నేను పెట్టుకోదాంట్లేను, బంగారానికి వ్యతిరేకం కాదు. నీకు బంగారం లేకపోవడమే మేలు, నీ బంగారం నీ ప్రాణం తీస్తుంది. నీ దగ్గర 20 తులాల బంగారం ఉందనుకో, దొంగోడు వచ్చిందనుకో, ఇంకెవడను తీస్తావా? తీస్తావా చెప్పరే, తీస్తావా? వనస్థలపురం ప్రాంతంలో, వనస్థలపురం ప్రాంతంలో 5-6 తులాల పుస్తకాడు వేసుకొని పూజ కోసం పూలు తెంపుతుంది. ఈ దొంగలు ఎప్పటి నుంచి చూసుకుంటుండ్రు, ఎప్పటి నుంచి కనిపెట్టుకుంటారు. ఇద్దరు వచ్చిండ్రు, ఒకడు ముంకడ బైక్ నడిపిస్తుండు, వెనక ఉన్నాడు ఇట్లా పుస్తతాడు బట్టి గుంజుడు గుంజు వెనక మీద వెనకకు పడి తలకా వాలి పుట్టుకోమన్నా. దీనికి కారణం ఎవరు? ఉన్నదాంతో సంతోషపడక్క, నీ భర్త నేర్పి నీకు లేకపోవడమే. ఇక్కడ మైపునార్ దగ్గర నారాయణపేట అనే ఊరు ఉంటుంది, గుర్మిట్కల్ కర్ణాటక మధ్యలో ఉంటుంది. అక్కడ గొల్లోళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ గొల్లోళ్ళు ఈ చెవులు మొత్తం కొట్టించుకుంటారు, ఇంత పోగు మీకు అర్థమవుతుందా? ఈ చెవులు మొత్తం కొట్టించుకుంటారు, ముక్కులు కూడా, ముక్కు మొత్తం కొట్టించుకొని కాలకడాలు. అక్కడ కర్ణాటకలు కాబట్టి ఒక్కొక్కటి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి 3 రసలు పెట్టుకొని ఈ చెవులు మొత్తం కొట్టించుకొని ముక్కు కొట్టించుకొని ఎండాకాలంలో ఇంట్లో ఉబ్బరిస్తుంటే ఆకిట్ల కాలు తప్పని పండుకుందాక. ఈ దొంగలు ఎప్పటి నుంచి కనిపెట్టుకొని ఉండ్రో, ముగ్గురు వచ్చిండ్రు, ఆమె నెత్తి కింద మెత్త తీసి మూతి మీద పెట్టి అనగబట్టి కంపల్సరీ ఎత్తకపోయి పేపర్లు వచ్చి ఉంటా మాట కాదు, కంపల్సరీ ఎత్తకపోయి ఈ కాళ్ళకడాలు గుంజితే రావు కదా, కౌన్సిలర్ రావాలి మధ్యలో, మధ్యరాత్రి కౌన్సిలర్ వస్తాడు. ఈ దొంగోళ్ళు ఇటు దండ్రు అటు దండ్రు, దొంగోళ్ళకి చెప్పే లాభం కళ్ళకడలు వెళ్ళి పెడతారా? ఇటు గుంజిండ్రు అటు గుంజిండ్రు ఇటు గుంజిండ్రు రాలే, ఇట్లా కాదు అట్లా కాదని 2 కాళ్ళని లేపారు, 2 కాళ్ళ కింద మొత్తి పెట్టి 2 కాళ్ళని నరుకురు. చెవులకు తీసేవారికి లేట కానీ 2 చెవులు కోసుకుర్రు, ముక్కుకు తీసేవారికి లేట కానీ ముక్కు కోసుకుర్రు. చెవులు వాళ్ళ చెవులు వాయ దీనికి అంతటి కారణం ఎవరు? దీనికి బంగారం, నీ బంగారం. ఎంతమంది చూస్తలేరండి హైదరాబాద్లో చైన్ గుంజుకుపోయి బోల్డర్ పడి చూస్తలేరా? నీకు బంగారం ఎంత ఏదైనా ముక్కులకుంటే చెవులకుంటే తిమ్మోతి గారు ఎంతో ప్రయాసపడి కూడికి నేను పేరు చేసి ఈ సౌండ్ సిస్టానికి 13,000 14,000 ఇవ్వాలన్నట్ట, నాకు ఇంత బత్తం ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి, ఏమైనా పేరేపని వస్తే తీసి ముక్కులకుంటే చెవులకుంటే ఏం మేలు జరగదు. అవి తీసిస్తే ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో 1 కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటాం. ఓ కోడు మా పాస్టర్ గారికి ఇట్నే చర్చిలో ప్రకటన చేసిండు, 5,000 కడపత్రాలు కొట్టియాలి, నా దగ్గర డబ్బులు లేవు, మీకు ఎవరైనా ప్రేరేపిస్తే ఉంగరాలు ఏమన్నా చివరి కమ్మ ఉంటే తీసుకోండి, 5 తులాల బంగారం పడ్డది. మిమ్మల్ని ఏమంటుంది తను, మీరు రావడమే కష్టం, మీరు రావడం 5 తులాల బంగారం పడ్డది. దగ్గర 20,000 కడపత్రాలు కొట్టించిండు, 20,000 ఎక్కువ నేను ఇంకా ఓడవలే. వాస్తవం పెద్దవాని పేరేం పేరు, చిన్నవాని పేరేం పేరు? ఇప్పుడు 2 ఉన్నాయి, ఇంట్లో బంగారం ఉంది. ఏంటి కూడా ఒక 6 సంవత్సరాలకు అంబాడు పెద్దగైందంట, మళ్ళీ 6 సంవత్సరాలకు మళ్ళోడు పుట్టినట్ట, మళ్ళా బాబే పుట్టినట్ట, ఈ 3 రోడ్డు ఎట్ట పుట్టిందంట, ఈ కారంగా ఉండట, గుజ్జలు ముఖం పెట్టుకొని పడమ్మ దయ్యం మహల కాళ్ళ మహలా పుట్టినట్ట, ఈసారి పేరు పెట్టి నీకు ఎవ్వరలేదంట, ఈ పేరు ఏం పేరు పెట్టిందట, పాపం అని పేరు పెట్టుకున్నట్ట. ఏం పేరమ్మ? పాపమ్మ కాదు, పాపయ్య కాదు, నువ్వు నేను చేసే
పాపం బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది, ముగ్గురు పెద్దగైండ్రు, తండ్రి వయసు అయిపోయింది, చచ్చిపోయి ముంగట జీవగాంజి పోసిన కూడా కొన ఊపిరుణంగా గొంతులో పానం ఉండంగా బంగారాన్ని పిలిచిందట, కొడుక బంగారం బంగారం అని పెంచుకున్న కొడుక, ఎండి 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 అని పెంచుకున్న కొడుక, ముసలిగా అయిపోయిండ్రా, ఇవాళ రూపం నుండి చచ్చిపోతాడున్న కొడుక, నిన్ను నిడిచిపెట్టి నేను ఒక్కడిని పొందలకెట్ల పోతా కొడుక, పోపు చేతులు ఎదురన్న బంగారం నువ్వు ఎమ్మర్రారా కొడుక, మన ఇద్దరు వచ్చి పొందలవనా. అప్పుడు బంగారం అంటుందంటే ఎంత బంగారం అయితే నీ అమ్మ నిన్నెందుకు వస్తారా, నీ టైం అయిపోయింది, నువ్వు డాడీ నువ్వు వస్తున్నదా, నీ బంగారం కొంచెం వాళ్ళు ఇప్పిండమ్మ వస్తున్నదా. ఇప్పుడు బంగారం రానున్నది కాబట్టి ఎండిని పిలిచిందంటే కొడుక బంగారం బంగారం అని పెంచుకున్నారా, బంగారం రానంటుందిరా, ఎండి నీ కాలు మొక్కుతా నువ్వన్నరా రామణిద్దరుగా వచ్చి పొందలకు పోదామంటే ఏంటి అంటుందంటే నియమ నిన్నందుకు వస్తారా, నిన్ను పెళ్లి చేసుకున్నది, పిల్లగాని సాన రోజులు బతికేది, నీ టైం అయిపోయింది డాడీ టాటా. ఇప్పుడు బంగారం రానున్నది అందరు చెప్పాలి, బంగారం రానున్నది, బంగారం రానున్నది. ఇప్పుడు ఎవడుండు అందరు చెప్పాలి, ఎవడుండు పాపం అంటుందంట వాళ్ళ నాయనతోటి, పాపం అంటుందంట నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని, నాయనో నీ అమ్మని వస్తా, అరే నువ్వు నా అమ్మటెత్తురా వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తా అంటుంది, నువ్వు యేసు ప్రభు రక్షణ పొందుకోకపోతే నీ పాపం నీ అంట వస్తుంది, నువ్వు రక్షణ పొందుకుంటే నీ రక్షణ నేను పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ రెండో రోజు కూడిక 9 గంటల టైంలో ఎంతో కన్నీళ్లు విడిచి కూడికను ఏర్పాటు చేశారు. డబ్బులుండి కాదు, ఏం తీసుకెళ్తావు ఏం తీసుకెళ్తావు, పాపాన్ని తీసుకెళ్తావా రక్షణ తీసుకెళ్తావా ఏం తీసుకెళ్తావు, ఓ తీర్మానానికి రా. నీ ఎండి నీ ఎండి నీ ఎమ్మటి రాదు, నీ బంగారం నీ ఎమ్మటి రాదు, నువ్వు రక్షణ పొందుకోకపోతే నీ పాపం నీ ఎంత వస్తుంది, నువ్వు రక్షణ పొందుకుంటే నీ రక్షణ నేను పరలోకానికి. నీకు 100 చీరలు ఉంటే 1 చీరతో వాత పెడతారు, నువ్వు వచ్చినాక నీకు పత్రాల బంగారం ఉన్నా నువ్వు వచ్చినాక నీ ముక్కుకింత ముక్కు పూలు ఉంచు, అది తొల ముక్కు పూలు ఉంది అనుకో, ఉంచుతారా ఉంచుతారా? పక్కోళ్ళు ఏడుస్తుంటారు, ఓమో నా దేవునమ్మ పోతుంది, నా దేవునమ్మ పోతుంది, ఏడుచుకుంటే ఏడుచుకుంటుంది, ముక్కు పుడు కది చెల్లో ముక్కు పుడు కదియే ముక్కు పుడు కదియే వస్తలేదే షాపు తెచ్చి కొయ్యే అద్దతులనే కొయ్యి కొయ్యి కొయ్యే. ఒక్క మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఏమిటి, నీ నీడే నీ ఏమిటి, వస్తుందా వస్తుందా? నీ 2 ఎకరాల భూమి ఉందనుకో, నీ సొంత జాగా 2.5 గజాలు, 2 గజాలు, 8 గజాలు, హైదరాబాద్లో 2.5 గజాలు దొరకలేదు, ఒక్క బొందలకి వెళ్ళి 300 మందిలు వేస్తారేమో, జాగాలు తక్కువయ్యి జాగాలు తక్కువయ్యి ఓ 3 సంవత్సరాలకు వాని బొక్కలు వాని పుర్రెలు తీసి మళ్ళీ అన్నే ఇంకొని వాచిపెట్టరు, మళ్ళీ 2 సంవత్సరాలకు ఆని పుర్రెలు ఆని బొక్కలు తీసి అన్నీ వాచిపెడతారు. నాకు ఒక ఆశ ఉంది, హైదరాబాద్లో నాకు చిన్న ఇల్లు ఉంది, అది అమ్ముకొని సంవత్సర స్థలం కొనుక్కోవాలనుకుంటున్నా. వాస్తవండి చాలా దొరుకుతలేవు. మొన్న ఒక పాస్టర్ కోట్ల అధిపతి దగ్గర దగ్గర 10-20 కోట్లు ఉంది పాస్టర్, 5,000 మంది విశ్వాసులు ఉండరు, కరోనా వచ్చి చచ్చిపోయాడు, పాతి పెట్టనీకి స్థలం లేదు, ఏం లేదు పాతి పెట్టనీకి జాగా లేదు, జాగా లేకపోతే వాళ్ళ భార్య 2-3 సంవత్సరాల క్రితం చచ్చిపోయింది, నేనే తోడిచ్చిన వాళ్ళ భార్య బంధం తోడి వాళ్ళ భార్య ఎముకలు పుర్రెలు నీచి పక్కకేసి అందులో నేను వాచి పెట్టి ఆమె బొక్కలు ఇద్దరిని ఒక దగ్గరని వాచి పెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది, కొన్ని కోట్ల అధిపతి 5,000 మంది విశ్వాసులు ఉండరు, సమాధులకు స్థలము సమాధులకు స్థలం ఏది రాదు ఏది. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చిందాక నీ చేతిలో తాగేసిన వాటర్ బాటలు కూడా ఉంచుతారా? 10 రోజుల ముందు 1,000 రూపాయలు పెట్టి కొత్త చీర కొనుక్కున్నావు, 10 రోజుల తర్వాత వచ్చినప్పుడు పక్కోళ్ళు అంటారు అమ్మో ఎంతో ఇష్టంతో కొనుక్కుందే, 5,000-10,000 రూపాయలు పెట్టి కొనుక్కుందే, దీన్ని గట్టి పాస్ పెడదామంటే ఏమంటారు పక్కోళ్ళు, చచ్చిన దానికి ఎందుకే 10,000 ఎందుకే, ఏం తీసుకెళ్తావు ఏం తీసుకెళ్తావు ఏది తీసుకెళ్తావు, పాపాన్ని తీసుకెళ్తావా రక్షణ తీసుకెళ్తావా? రక్షణ లేకపోతే నిజమే ప్రభు ఈ రాత్రి నేను రక్షణ తీసుకెళ్తాని ఓ తీర్మానానికి రా. అంతా నాదని ఆరాట పడతావు కానీ దానికి కయ్యం చేస్తావు, అంతా నాదని ఆరాట పడతావు కానీ దానికి కయ్యం చేస్తావు.
అందరు చెప్పండి యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? తల్లి దేవుడు దీవించింది కాక నిన్ను యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? ఆ తల్లి చెప్తలేదు దగ్గర పట్టుకున్న ముత్యాలు రాలిపో చెప్తాలి యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? యేసు ప్రభు నమ్ముకోకపోతే పాపం ఏదొస్తుంది? ఇప్పుడు మనిషి ఏమిటి ఎన్నొస్తాయి నీకు అర్థమయ్యే భాషలు అరటి పండు నోట్లో ఒలిచిపెట్టినట్టుగా సాధారణమైన పదాలతో ఏం తీసుకెళ్తూ తీసుకెళ్ళి ఎండి రాదని చెప్పండి. నీ ఎండి అందరు చెప్పండి. నీ ఎండి, నీ బంగారం, నీ ఇల్లు, నీ పొలము, నీ నీ కొడుకులు, నీ బిడ్డలు. చెప్పాను కదా బరితవలన్నా బరితవలన్నా పచ్చిన శాపకాన్నింత రేటు లేదా ఎండిన శాపకాన్నింత రేటు? నువ్వు దస్తే ఎవడన్నా కొనుక్కుంటా 1000 రూపాయలకి? వినండి ఒక్క విషయం చెప్పి 5 సేపులకి ఇచ్చేస్తా. మా మా బంధువులు ఒక ఆయన కోట్ల కధిపతి, తాగి 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 లివర్ ఖరాబ్ అయింది, దొబ్బలాగా అయింది. ఈశోద్ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు నువ్వు బతకాలంటే వేరే వాళ్ళ లివరు 2 ఎల్లమన్నా కట్ చేసి నీ కతికిస్తే కొన్ని రోజులు బతుకుతావని డాక్టర్లు చెప్పిండ్రు. ఈ 2 ఎల్ల మందం లివర్ దొరకనీకి 3 నెలలు మంచం మీద ఉండు. యూట్యూబ్లో పెట్టిండు, ఇంటర్నెట్లో పెట్టిండు, ఫేస్బుక్లో పెట్టిండు, అన్ని హాస్పిటల్లో చెప్పిండు ఈ 2 ఎల్ల మందం లివర్ ఇస్తే 50 లక్షలు ఇస్తాను. 8 లక్షలు 3 నెలలు అవుతుంది దగ్గరికి అవుతుండు, దగ్గరికి అవుతుండు. ఆయన ఎప్పమాలేసుకుండు 18 సార్లు ఎప్పమాలేసిండు. ఎన్నిసార్లు? 18 సార్లు ఎప్పమాలేసిండు. ఫోన్ మీద అయ్యప్ప బొమ్మే, రింగ్ టోన్ అయ్యప్ప బోనే బొమ్మే, ఇంత పొడుగు బొట్టి పెడతాడు. ఒక్క మాటతో చెప్పాలంటే కోస్తే నీకు నోళ్ళేవా? కోస్తే కోస్తే అంత నరముల అయ్యప్ప. దగ్గరికైతా ఉండు, దగ్గరికైతా ఉండు, లివర్ దొరకలేదు, దగ్గరికైతా ఉండు. 3 నెలలు అయిపోయినాయి, 70 లక్షలు అయిపోయినాయి. యశోద హాస్పిటల్ నీకు తెలియదు, దాని నిల్వ తెలియదు, తెలిసిన వాళ్ళు 3 నెలలు అవుతుంది, 70 లక్షలు అయిపోయినాయి. వాళ్ళ తమ్ముడు యేసు ప్రభు నమ్ముకుండు, ఇక సావు బతుకులో ఉండంగా వాళ్ళ నాయన వాళ్ళ అన్నకి యేసు ప్రభు సువార్త చెప్పడం స్టార్ట్ చేసిండు. అన్నా యేసు ప్రభు దేవుడు గొప్ప దేవుడు అన్నా, కొత్త వైవాళ్ళు సృష్టించే దేవుడు అన్నా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు అన్నా, యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుకు ప్రార్థన చేయి అన్నా అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకు సువార్త చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇక సావు బతుకులో ఉండు కాబట్టి ఈ అయ్యప్ప ఫోటోని తీసేసిండు, ఫోన్ మీద తెలియదు, రింగ్ టోన్ తీసేసిండు, బొట్టు తీసేసిండు, మంచం మీద ఉంది. సోత్రం 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 సోత్రం. అయ్యా యేసు ప్రభువా, నాకు లివర్ దొరికితే నువ్వే దేవుడు అని నేను నమ్ముకుంటాను. మెల్లగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిండు. ఓ 4-5 రోజులు ప్రార్థన చేసిండు. వేరే వేరే బాబు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే ఆ బ్లాబ్ బాబ్ బ్లెయిన్ డెడ్ అయింది, మొత్తం నరాలన్నీ బిక్సిపోయి బ్లెయిన్ డెడ్ అయింది. యశోద హాస్పిటల్కి వేసుకొచ్చిర్రు. తల్లిదండ్రులతో మాట్లాడిండు, మా మీ బాబు బ్లెయిన్ డెడ్ అయింది, మీ బాబు బతకడు, మీ బాబుకున్న అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే ఓ 4 మనుషులు బతారు, మీరు ఇస్తారా అని తల్లిదండ్రులతో ఒప్పందం చేసుకొని సంతకం పెట్టుకొని ఒకరికి గుండె అవసరం ఉంది, ఒకరికి లివర్ అవసరం ఉన్నాయి, ఒకరికి కిడ్నీలు అవసరం ఉన్నాయి, ఒకరికి కళ్ళు అవసరం ఉన్నాయి. ఈ 4 అవయవాలకు మీకు ఎన్ని డబ్బులు కావాలని రేటు కడితే 4 అవయవాలకు 4.5 కోట్లు. ఎన్ని కోట్లు? బతుకున్నప్పుడు ఎంత విలువైందన్నా, ఎంత విలువైనడు వచ్చినాక. అందుకని బతుకున్నప్పుడే బతుకున్నదేను నమ్ముకోవాలి, బ్రతుకున్నప్పుడే మన సాక్ష్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన సాక్ష్యాన్ని పాస్టర్ గారు కాపాడతాడమ్మా,
పాస్టర్ పరలోకానికి దారి చూపిస్తాడు. ఇట్లా బతికితే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు అని పాస్టర్ పరలోకానికి ఎత్తకపోడు. ఎత్తకపోతే ఇద్దరు మెత్తకపోతుండొచ్చు, ఈ సంఖ్యలో వాళ్ళు ఈ సంఖ్యలో వాళ్ళు. కొంతమంది ఎత్తుకుంటామంటే జారుతా ఉంటారు విశ్వాసం, ఎత్తుకుంటామంటే జారుతా ఉంటారు. ఒకసారి చూస్తారు, రెండుసారి, మూడోసారి. నా చేతిలో చిన్న కోడి పిల్లలు ఓ రెండు మూడు నాలుగు రోజులకి వెళ్ళి గుడ్డులకి వెళ్ళిన ఒక కోడి పిల్ల, సన్న కోడి పిల్లలు నా చేతిలో. ఇది బతికింది ఒకసారి చిన్న చెప్పండి. టైం అయిపోయింది. బతికిందంటే నేను చంపుతారయ్యా, బతికిందంటే మీరు చచ్చిందంటే దీని ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతుల్లో. దీని అందరికీ దీని ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ రక్షణ నీ దగ్గర ఉంది, కాపాడుకుంటుంటుంది, పడగొట్టుకుంటే. కార్తీక దీపం చూసే టైగర్ తెలుసా? జబర్దస్త్ చూసేది తెలుసా? ముగి వేగం చూసేది తెలుసా? తగ్గేది తెలుసు లేరా? చూసిన వాళ్ళు లేరా? దొంగతాంగన సెల్ ఫోన్లో చూసిన వాళ్ళు లేరా? లేరా? నేను ఆ టాపిక్ అసలు రాలేదు. ఆ టాపిక్ వస్తే ఒక గంట సేపు అవుతుంది. వాస్తవం ఏం తీసుకెళ్తావు? కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేశారు గారికి ఇస్తా. నువ్వు బతుకున్నప్పుడు ఎంత విలువైందా అని ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అట్నే ఉన్న పాటన కన్ను మూసుకోండి. ఒక తీర్మానానికి రా, నీకు దేవుడు అవుతాడు. అందరు కన్ను మూసుకోండి. మీ ఇంటిని కూడా సరిపంచి వస్తే ఎంత మర్యాద ఇస్తావే? భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, అంతకన్నా గొప్ప దేవుడు. నువ్వు దయ్యాల్లాగా ఎవరికన్నా తిరగకండి. ఒక తీర్మానానికి రా, ఒక తీర్మానం చిన్న ప్రార్థన చేసి హాయిగా తీర్చేస్తాను. నిజమే ప్రభువా, నిజమే నాయన. నేను బతుకున్నప్పుడు ఎంత విలువైందాన్నయ్యా, నేను బతుకున్నప్పుడు ఎంత విలువైన ఉన్నయ్యా. బ్రతుకున్నప్పుడే నా రక్షణ నేను కాపాడుకుంటాయ్యా, బ్రతుకున్నప్పుడే నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటానయ్యా. ఓ తీర్మానానికి రా, ఓ తీర్మానానికి రా. నవ్వినట్టుగానే ఉంటా కానీ నీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. నా ఇంటి నాయమని రాదయ్యా, నా బంగారం నాయమని రాదయ్యా, నా కొడుకులు నాయమని రాదయ్యా. అడ్డం వేసుకున్నా.